వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం, ఒక స్పెషల్ పర్సన్ అయితే కలవబోతున్నాం. అందరికి తెలుసు ఆ పర్సన్ ఎవరో, బట్ సస్పెన్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఎవరో రివీల్ చేద్దాం. ఇప్పుడైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. Myself wondering what did happen to the last 10. I ran away with my life fast forward, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. అంటే ఓకే, అందరికి నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం. నేను విలాసాగరం రమేష్, నాది చరిత్య కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మా కజిన్ సిస్టర్, మా బావ పిల్లలు. ఈరోజు సండే కదా, చాలా రోజుల నుంచి అన్న నిన్ను ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు తీసుకున్నారని చెప్పిన, నాకు వాళ్ళతో సంబంధం లేదు, నేను కూడా వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటా చిన్న బిట్టు. నువ్వు నీ సక్సెస్ఫుల్ స్టోరీ అందులో చెప్పాలి, నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను దాన్ని చేసుకుంటా అని వచ్చింది. సరే అయితే చెల్లె ఏమడుగుతుందంటే నీ సక్సెస్ స్టోరీ చెప్పు అన్న, నేను నా యూట్యూబ్లో నీ సక్సెస్ స్టోరీని నేను షేర్ చేస్తాను. చాలా మంది నీ సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా, వాళ్ళకు కూడా మా సిస్టర్ కొంచెం నీ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అయింది, నీ జర్నీ ఏంటనేది చెప్పు అన్నది. నేను 2014లో జగిత్యాల అసెంబ్లీకి ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ. అప్పుడు నేను ఫస్ట్ టైం ఢిల్లీ పోయినా, నా జీవిత కాలంలో ఢిల్లీ చూసుడు అదే మొదటిసారి. ఢిల్లీ పోయినాం, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ దానికి ప్రచారం తిరిగినాం. మేము తిరిగే జాగల్లో ఎక్కడైతే మేము ప్రచారం కోసం తిరుగుతున్నాం, మాకు ఒక లోకల్ ఎమ్మెల్యే మాకు క్యాండిడేట్ను అప్పేపారు. ఒక 100 మంది బ్యాచ్, వాళ్ళకు రూము ఫుడ్ అవన్నీ ఇచ్చారు. అయితే మాకు ఎవరైతే ఎమ్మెల్యేని అప్పేపారో, ఆ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదరు ఈ సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్స్ బిజినెస్ చేస్తాడు. ఆయన మనకు చెప్పింది ఏంటంటే 2014 నుంచి 15 నుంచో ఈ డీజిల్ వెహికల్స్ ఢిల్లీలో 10 ఇయర్స్ వరకే ఉంచుతారు, తర్వాత పొల్యూషన్ చేయబట్టి తీసేస్తారు. మీరు అక్కడ మీ సైడ్ 15 ఇయర్స్ ఉంది కదా, మళ్ళీ మీకు ఒక 5 ఇయర్స్ యాడ్ అయ్యేస్తుంది, మీరు అక్కడ తీసుకొని నడుపుకొని అమ్ముకోవచ్చు అని మనకు ఒక ఇద్దరు ముగ్గురు డీలర్లను కూడా పర్చేజ్ చేసిండు ఆ టైంలో. అయితే మనం ఒకటే బండి తీసుకొచ్చినాం ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో, అది కూడా మన దగ్గర పూర్తిగా డబ్బులు లేకుండే అలాగే ఇలాగ అని అడిగి మొత్తానికి అయితే ఒక బండి పట్టుకొచ్చినాం. పట్టుకొచ్చిన తర్వాత దాన్ని మేము సేల్ చేయలేదు కానీ ఉంచుకొని మేమే కిరాయి నడిపించినాం పేపర్ల కోసం. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉండే, మేము ఆర్టీ ఆఫీస్ కరీంనగరే. మాకు ప్రాసెస్గా కొంచెం పేపర్ల గురించి మనకు పెద్ద నాలెడ్జ్ లేక బాగా లేట్ అయింది, 6 మంత్స్ టైం తీసుకుంది. ఇక మేము భయపడి మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం దాకా ఢిల్లీ మొక్కలు చూడలే. తర్వాత 2016 నుంచి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అట్లా పోయినా, కానీ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే. ఫేస్బుక్లో నేను లైవ్ వీడియోలు పెడుతుంటే అప్పుడు నేను కేరళ ఫ్లూడ్ వెహికల్స్ కూడా చాలా తెచ్చిన, ఆంధ్రలో ఉండి ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు అమ్మిన. 17-18 వరకు అదే బిజినెస్ చేసిన. 2020 ఏప్రిల్ 9 నాడు ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసిన. నేను పెట్టేదాకా చాలా మంది యూట్యూబ్లో కార్లు అమ్మొచ్చే విషయం అనేది చాలా మందికి తెలియదు. నేను ఎప్పుడైతే 2020 ఏప్రిల్ 9 నాడు ఫస్ట్ వీడియో 2 ఎర్టిగల్ Type 3 మోడల్ చేసిందో, అప్పటి నుంచి ఇప్పటికీ నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 500 నుంచి 1000 ఛానల్ అయి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వ్యూస్ కూడా మున్పటి లెక్క వ్యూస్ లేవు, మున్పటి లెక్క ఇన్కమ్ కూడా యూట్యూబ్ నుంచి వస్తలేదు.
కానీ మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ చాలా చేసినామో మన ద్వారా చాలా మంది కార్ల యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, చాలా మంది సక్సెస్ కూడా అయ్యారు, సక్సెస్ అవుతున్నారు కావాలి కూడా. ఎందుకంటే నేను నా జేబులకి వెళ్ళి ఇచ్చే పైసలు కావు, ఎవరికి బాగుంటే అవే వస్తాయి. ఇప్పుడు మా చెల్లె ఛానల్ పెట్టింది, దానికి అదృష్టములు ఉంటే దానికి ఛానల్స్ వ్యూస్ పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ కంటే వ్యూస్ ఎక్కువ పెరగాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన అది మనకు సక్సెస్ కాదు. సబ్స్క్రైబర్ అయిన తర్వాత ఒక్కొక్క వీడియో కొన్ని వేల వరకు దాన్ని రీచ్ కావాలి, మిలియన్స్ కానీ. అట్లా రీచ్ అయితేనే మన ఛానల్ కొంచెం గ్రోతింగ్ పెరిగి మనకు యూట్యూబ్ నుంచి ఏమన్నా ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి నుంచి భగవంతుని ఆశీర్వాదం మీ అందరి దయ, 211,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సక్సెస్ఫుల్ జర్నీ. ఢిల్లీ జగిత్యాలు ఎట్లా పోతుందంటే హైదరాబాద్ నుంచి జగిత్యాలు పోయినట్టు పోతున్నా నేను. ఎందుకంటే నేను 97 నుంచి రోడ్ల మీద తిరుగుతున్నా, నాకు దూరం అనేది పెద్ద మ్యాటర్ కాదు. నేను శ్రీనగర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అటు పోయిట్రా అంటే మంచి బండి ఉంటే తిరుగుతూనే ఉంటా. మనకు కావాల్సినవి పైసలు. ఇప్పుడు మనం కష్టపడాలి, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాళ్ళకు మార్గం చూపెట్టాలి అనే ఉద్దేశంలో మనకు ఏదైతే రూట్ దొరికిందో దాన్ని మనం కరెక్ట్ వేలా యూజ్ చేసుకుంటున్నాం. మళ్ళా మనం చేసే వీడియోలలో ఏదున్నా ఉన్న విషయం క్లియర్ గా చెప్తాం. ఎందుకంటే దాని వల్లనే మనకు ఎక్కువ చాలా మంది ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు సబ్స్క్రైబర్ అయ్యి వ్యూస్ కూడా పెరిగి ఇన్కమ్ కూడా పెరిగింది. నాకు ఒక డౌటే, ఇప్పుడు నీకు ఇంత మంది సబ్స్క్రైబర్ లేరు కదా, నీకు ఇప్పుడు నార్మల్ నువ్వు అంటే ఇప్పుడు మన స్టేట్ లో తెలియని వాళ్ళు అయితే ఉండరు, చైత్యకార వాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరు తెలుసుకున్నారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు అంటే నేను సొంతగా సిస్టర్ కాబట్టి నాకే అనిపించింది, ఇప్పుడు నీకు ఇంత సక్సెస్ వచ్చింది కదా, మన కార్ల చైత్యకార వాళ్ళ గివ్ అవే ఎందుకు పెట్టలేదు? అందరు పెడతారు కదా, ఇప్పుడు ట్రెండింగ్ అయితే గివ్ అవే. కానీ నువ్వు ఇప్పుడు ఇన్ని వీడియోస్ లో ఒక గివ్ ఏమైనా పెట్టాలి కదా, పెట్టలేదు. చిన్న లైక్ సబ్స్క్రైబర్స్ కోసం అని చిన్న గిఫ్ట్ అట్లాంటి ఏమైనా పెట్టలేదు. ఇప్పుడు ఏమైతుంది అంటే సార్, చాలా మంది వీడు అంటే జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ ఆలోచన విధానం చెప్తున్నా. బిస్కెట్ లేతుండని డైలాగ్ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు నా దగ్గరికి నేను అప్పుడప్పుడు ఢిల్లీ నుంచి చాలా మందిని ఎక్కించుకొస్తా ఉంటాను. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఫస్ట్ డైలాగ్ చెప్పేదంటే, అదా నేను నీ సబ్స్క్రైబర్, నీ అన్ని వీడియోలు చూస్తా, నీ ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు చూస్తాను అంటారు. మనం వాళ్ళ కార్లు ఎక్కించుకొని ఒక 500 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసినాక, అన్న నేను వీడియో పెట్టిన ఒకసారి నీ ఫోన్ ఎక్కి అలా కంటిన్యూ చేద్దాం వీడియో అని మనం వాళ్ళ ఫోన్ తీసుకున్నప్పుడు, వాళ్ళు అసలు నా సబ్స్క్రైబర్ ఉండడు, ఆయన నా వీడియోలు కూడా చూడడు. అంటే మనం ఒక మనిషిని ఆకర్షించుకోవడానికి చేసే ప్రయత్నాలు అవి. మన దగ్గర పని కరెక్ట్ ఉంటే మనం ఒకళ్ళకు, ఇప్పుడు నేను దగ్గర 1900 వీడియోలు చేస్తాను, ఒక్క వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయి అని చెప్తాను. ఎందుకంటే అందులో మెసేజ్ ఉంటే 10 మందికి ఉపయోగపడతాయని షేర్ చేయమంట తప్ప నేను లైక్ కొట్టమనే డైలాగే కొట్టలేదు ఇప్పటి వరకు వీడియోలో. అంటే ఏంటంటే నేను చేసే పని ఏంటంటే, మనం చేసే పని చేసుకుంటూ పోతున్నాం, 10 మందికి నచ్చితే ఇంకో 10 మందికి చెప్తారు, లేకపోతే వదిలేస్తారు. ఆ సిద్ధాంతం మన సిద్ధాంతం. ఇంకా ఇంకేమైనా ఇంప్రూవ్ చేస్తున్నావా? ఎట్లుంది చరిత్ర బజార్? ఓన్లీ జైత్యాల డిస్ట్రిక్ట్ ఏనా, లేకపోతే నాకు కొత్త బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ చేస్తావా? బ్రాంచ్లు ఏం అవసరం లేదు. ఇది 20 గుంటల బిట్టు, మేము 4 అన్నదమ్ముల కొత్తలు కొనుక్కున్నాం. అంటే మాకు వేరే దగ్గర వ్యవసాయ భూమి ఉండే, అది అమ్మేసి షెడ్ కార్ల కోసం అనేది తీసుకొని కష్టపడి మా సొంతం కష్టాలు జీతం ఇది. మేము 4 అన్నదమ్ముల కొత్తలు చుట్టూ కంపౌండ్ పెట్టి షెడ్ వేసి ఇది కిచెన్, ఇదేమో ఓలైనా గెస్టులు వస్తే పడుకోవడానికి ప్లేస్, అది ఒక 3 రూమ్లు వేసి ఒక 20 గుంటలలో కార్ల కోసమే షెడ్ వేసినాం. ఇవో 4 రోజుల తర్వాత ఓపెనింగ్ వేస్తాం. అయితే లాస్ట్ ఇయరే దసరాకు అనుకున్నాం, ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు అయితే పని అయిపోతుంది. పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆగస్టు తర్వాత మంచి రోజులు వస్తున్నాయి, అప్పుడు మంచి రోజులల్లో దీన్ని కొంచెం ఒక ఏమైనా VIP లెవెల్లో తీసుకొచ్చి కొంచెం ఓపెనింగ్ లెక్క చేసి పబ్లిక్ లా ఇక్కడ ఒక కార్లది సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఉంది, యూజ్డ్ కార్స్ ఇక్కడ అమ్ముతారని కొంచెం పబ్లిసిటీ చేద్దామని ఆలోచనలు. అంతే, మనకు పాత జాగాలు ఉంది కానీ అక్కడ మనం పెట్టినామని అక్కడ చాలా మంది వచ్చి పెట్టారు, మళ్ళీ వాళ్ళకు మనకు డిస్టర్బెన్స్ ఉండదు, మన జాగాలు మనం పెట్టుకుందాం అనే ఉద్దేశంలో ఇది మా ప్లాన్. ఇప్పుడైతే ఇంత ఇప్పుడు 20 ఏకర్స్ ఏదైతే ఉందో దాని 20 గుంటల్స్ ఏదైతే ఉందో సో దాని ఒకసారి వీడియో తీసి కూడా చూపిస్తాను. అండ్ గెస్ట్ల కోసం ప్రిపేర్ చేసిన 2 రూమ్స్ కూడా నేను మళ్ళీ ఒకసారి వీడియో క్లిప్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి అయితే మా ఛానల్ ఇంటర్వ్యూ సక్సెస్. నమస్తే. మన ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ అందరు ఉన్నారో, మా చెల్లె, మా కజిన్ సిస్టర్, కరీంనగర్ కీర్తన అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసింది. నేను దాని లింకు నా దాంట్లో కింద లింక్ షేర్ చేస్తా, మీరు అది ఒకసారి లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. నేను నా ఛానల్ గురించి కూడా చెప్పలే ఇప్పుడు. ఓకే సార్, నమస్తే చేసేది.